రద్దు చేస్తాం, మీకు తగు న్యాయం చేకూరుస్తామని మీరు అన్నారు అప్పట్లో. మీరు అప్పుడు గతంలో మాట ఇచ్చి ఇప్పుడు తప్పడం మొత్తం కంప్లీట్ చేయండి. మీరు మీ వంతుగా కృషి చేసిన తర్వాత రాష్ట్ర సీఎం దృష్టికి పోయిన తర్వాత దానిపైన ఎటువంటి స్పందన లేదు ఇప్పటి వరకు. మీ వంతు కృషి చేస్తున్నారు కాకపోతే రాష్ట్ర సీఎం నుంచి దానిపైన ఎటువంటి స్పందన లేదు. ఒక రివ్యూ మీటింగ్ కోసం రివ్యూ అంటే సోషల్ మీడియాలో వైరల్ కావడానికి మాత్రమే జరిగింది. అంతే దానిపైన ఎటువంటి లేదు. రామకృష్ణ విషయంలో సుప్రీం కోర్టు పోయే వాళ్ళు కాదు. హైకోర్టులో కూడా జీవో పార్టీ కేసు గెలిచే విషయంలో ఉంటే కూడా ఏజీ గారితో అడ్డుకోనిస్తున్నారు మీరు. మరి ఎక్కడ జరుగుతుంది న్యాయం? మాకు ఒక ఏజీ వచ్చి కోర్టులోకి వచ్చి జీవో పార్టీ కేసు వాదిస్తున్నారు అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేని ఒక ఏజీ గారు ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతారన్న చెప్పు. రామ్ క్వశ్చన్ కేసు కోర్టులో గెలిస్తే సుప్రీం కోర్టుకి పోయారు. గవర్నమెంట్ నోటిఫికేషన్ మీద కేసు పడ్డప్పుడు ఎవరు రిప్రజెంట్ కాకుండా కేసు పోనీ అని చెప్పి మీకు అడ్వకేట్ జనరల్ లేకపోతే కేసు అంటే మీరు గతంలో ఉన్నప్పుడు న్యాయం చేస్తామని ఎట్లా చేయాలండి? మీరు ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళని ట్రైనింగ్ పంపారు, మమ్మల్ని చేయట్లేదు. ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? దానికోసమే మీరు ఎప్పుడు చెప్పేది అడగనని అడుగు, చెప్పేది కన్క్లూజన్ ఇచ్చారు కానీ ఒప్పుకోండు. నేను ఇప్పుడే ఉద్యోగం ఇవ్వాలంటే ఎవరు ట్రైనింగ్ ఎప్పుడు పంపుతారు? వాళ్ళకు కూడా రెడీ చేస్తున్నారు అన్న, వాళ్ళు కూడా పోతారు. వాళ్ళు పోయిన తర్వాత మేమేం చేయలేము. గట్టిగా మాట్లాడాలి.